నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి. ఈరోజు భీష్మ ఏకాదశి, భైమి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశిని చక్కగా పూజ చేసుకున్నాను. ఈరోజు మీకు చూపిస్తున్న వంటకు సంబంధించిన రోలు, రోకలి, తిరగలి, సందెకల్లు, ఇలా వీటన్నిటినీ చక్కగా పూజ చేసుకున్నాను. కారణం ఏంటి అని చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్లు చేశారు. అందుకనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. దీనికి ప్రత్యేకమైన అతిశయుక్తమైన కారణం ఏమీ లేదండి. పూర్వం మన ఇంట్లో ప్రతి ఒక్కరూ, పసిపిల్లలు, వృద్ధులు తప్ప అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు. అప్పుడు ఈ వస్తువులకు అంత వినియోగం ఉండదు కదండి. అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటించేటప్పుడు ఈ వస్తువులతో అవసరం ఉండేది కాదు. అందుకని ఏకాదశి రోజు పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఈ వస్తువులన్నిటికీ పూజలు చేసేవారు. అంతే కారణం, పెద్దదేం కాదు. ఇది ఒక భీష్మ ఏకాదశి అనే కాదు, పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించే ఈ వస్తువులన్నిటినీ ప్రతి ఏకాదశి రోజు పూజ చేసేవాళ్ళు. అదే అనుసరించానంతే. నాగరికత పెరిగి మనకన్నీ మిషన్ల రూపంలో అందుబాటులోకి వచ్చేసాయి కదా. అందువల్ల నామమాత్రంగా ఈ చిన్న వస్తువులకు పూజ చేశాను. మీరు మన సాంప్రదాయాలను అనుసరిస్తారని భావిస్తూ సెలవు. మీ రాజేశ్వరి.